15వ ఆర్థిక సంఘం నిధులు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. పంచాయతీలలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఆర్థిక సంఘం నిధులు వెంటనే తిరిగి పంచాయతీలకు జమ చేయాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి నగదు వసూలు చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు నగదు వసూలు చేస్తామని చెప్పారా అని పేదల మెడ మీద కత్తి పెట్టి ఓటీఎస్ పేరుతో నగదు వసూలు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరూ చెల్లించవద్దన్నారు. పెంచిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను విధింపు ఓటీఎస్ ద్వారా వసూళ్లపై ప్రజలు ఉద్యమం చేయాలన్నారు. ప్రజా ఉద్యమం చేయకపోతే వైకాపా ప్రభుత్వం పేదలు పొట్టకొడుతుందన్నారు. అర్హత ఉన్న ఓట్లు తొలగిస్తే అధికారులే బాధ్యత వహించాలి పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది. క్షీణించినందు వల్ల ఏమవుతుంది? జ్వరాలు అంటూ వ్యాధులు వస్తూ ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు దేనికైతే ఉపయోగించబడాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో నిర్దేశించినటువంటి వాటికి ఉపయోగించకుండా ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవటం, మీకు ఆర్థిక లోటు ఉందని చెప్పో మీ అవసరాలకి పంచాయతీరాజ్కి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి తీసుకోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఆలోచనని విరమించుకొని ఆ నిధులు తిరిగి మళ్ళీ పంచాయతీకి ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ నిధులు పూర్తిగా పారిశుద్ధ్యానికి ఉపయోగించాలి, మంచినీటి సరఫరాకు ఉపయోగించాలి, వీధి దీపాలకు ఉపయోగించాలి. ఏదైతే పంచాయతీ పరిధిలో నిర్దేశించినటువంటి వాటికి 15వ ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్కే ఉపయోగించేటువంటి విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఇది చాలా దుర్మార్గం వెనక్కి తీసుకోవడం. కాబట్టి వెంటనే పంచాయతీ నిధులు పంచాయతీకి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఇచ్చేటప్పటికీ 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోనేమో 15,000 రూపాయలు, నగరాల్లో అంటే కార్పొరేషన్లో 20,000 రూపాయలు. ఇవి వన్ టైం సెటిల్మెంట్ అని ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మీ మేనిఫెస్టో ఏం చెప్పింది? రూపాయికి ఇల్లిస్తామని చెప్పారు. మీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా గతంలో హౌసింగ్కి ఇచ్చిన, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హౌసింగ్ లోను మేము తిరిగి వసూలు చేస్తామని మీరు ఎక్కడ చెప్పలేదు. మీరు ఎక్కడ చెప్పి ఓట్లు వేయించుకోలేదు. ఈ రోజేమో వాలంటీర్లు పంపించి ఇంటింటికి వన్ టైం సెటిల్మెంట్ పేరిట బెదిరింపులు, అరాచకాలు, ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. మేము అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టమైన స్టాండ్ ఉంది, ఎవరూ తిరిగి చెల్లించవద్దు. మీ మేనిఫెస్టోలో లేదు, మీరు అధికారంలో రాబోయేటప్పుడు ఎక్కడా మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు ఈ విధంగా వసూలు చేస్తామని. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. పేదల మీద ఈ విధంగా మెడ మీద కత్తి పెట్టి వసూలు చేయాలనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వం విరమించుకోవాలి. ఎవరికైనా ఎటువంటి ఒత్తిడి వచ్చినా ఎవరు కూడా 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ ఎవరు ఈ ప్రభుత్వానికి చెల్లించొద్దు. ఎందుకంటే ఈరోజు పన్నేశారు చెత్త మీద 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. పెంచిన కరెంటు ఛార్జీల మీద కానీ, పెంచిన చెత్త పన్ను మీద కానీ, ఇప్పుడు వసూలు చేసే 10 ఏళ్ల మీద ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఏదైతే డిమాండ్ చేసి వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారో వాటి మీద కానీ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ, పెరిగిన పెట్రోల్ డీజిల్ మీద కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి మనిషి ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వం ద్వారా ఎంత బెనిఫిట్ పొందారు, ఈ ప్రభుత్వం వచ్చిన కుటుంబానికి ఖర్చు ఎంత పెరిగింది ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద ప్రజా తిరుగుబాటు రావాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగానే పన్నులు పెంచుకుంటూ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచేటువంటి అవకాశం ఉంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటే ఈ ప్రభుత్వం యొక్క పన్నుల తాకిడికి భరించలేరు. కాబట్టి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. తర్వాత ఉద్యమం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. తర్వాత నాలుగవది, ఇప్పుడు ఓటర్ లిస్టు ఈ నెలాఖరికి చేర్పులు, తొలగింపులు, బదిలీలు జరుగుతూ ఉన్నాయి.
ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనబడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు తొలగించాలని మేము ఒకటే చెప్తున్నాం అధికారులకు, మీరు తప్పు పని చేయొద్దు. ఎక్కడైనా అర్హత ఉన్న ఓటు తొలగిస్తే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎక్కడైనా అర్హత ఉన్న ఓటు తొలగించినా ఇంటెన్షనల్లీ తెలుగుదేశం పార్టీ ఓటు కావాలని తొలగించినా మేము న్యాయస్థానానికి వెళ్తాం. మిమ్మల్ని కోర్టు ద్వారానైనా మెడలు వంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు సాధించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి చిలకలూరుపేట దగ్గర నుంచి గుంటూరు జిల్లా గాని రాష్ట్రవ్యాప్తంగా గాని ఎక్కడ కూడా అర్హత ఉన్న ఓటు తొలగించొద్దు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి మీరు తలవగ్గి ఇబ్బందులు పడొద్దు. కోర్టు ద్వారా చివాటు తినే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫామ్ 6 గాని 7 ద్వారా గాని 8 ద్వారా గాని చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగస్తుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పింది, మేనిఫెస్టోలో గాని ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాటని ఎక్కడ అమలు చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. అయినా మీరు ఇంకా ప్రభుత్వాధినేతలు చెప్పినట్టు తప్పులు చేసి మీరు కోర్టు ద్వారా చివాటు తినే పని తెచ్చుకోవద్దని కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ఓటర్ల ఎన్యూమరేషన్లో పాల్గొనేటువంటి అధికారులు ఉన్నారో, వాలంటీర్ల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు, తప్పులు చేయొద్దు. తప్పులు చేసి కోర్టు ద్వారా ముట్టికాయలు వేయించుకోవద్దు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగించినా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే అర్హత ఉన్న ఓటు సాధించేటువంటి దాంట్లో వెనకడుగు వేయం. దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తాము. కాబట్టి అధికారులు కూడా ఈ యొక్క ఓటర్ల సవరణలో తప్పులు చేయొద్దని కూడా అధికారులు నేను కోరుతా ఉన్నాను. ఇళ్ళకు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోనేమో 15,000 రూపాయలు, నగరాల్లో అంటే కార్పొరేషన్లో 20,000 రూపాయలు. ఇవి వన్ టైం సెటిల్మెంట్ అని ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మీ మేనిఫెస్టో ఏం చెప్పింది? రూపాయికి ఇల్లిస్తామని చెప్పారు. మీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా గతంలో హౌసింగ్ ఇచ్చిన, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్లు మేము తిరిగి వసూలు చేస్తామని మీరు ఎక్కడ చెప్పలా, మీరు ఎక్కడ చెప్పి ఓట్లు వేయించుకోలే. ఈరోజేమో వాలంటీర్లు పంపించి ఇంటింటికి వన్ టైం సెటిల్మెంట్ పేరిట బెదిరింపులు, అరాచకాలు, ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. మేము అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టమైన స్టాండ్ ఉంది, ఎవరూ తిరిగి చెల్లించవద్దు. మీ మేనిఫెస్టోలో లేదు, మీరు అధికారంలో రాబోయేటప్పుడు ఎక్కడా మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు ఈ విధంగా వసూలు చేస్తామని. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. పేదల మీద ఈ విధంగా మెడ మీద కత్తి పెట్టి వసూలు చేయాలనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వం విరమించుకోవాలి. ఎవరికైనా ఎటువంటి ఒత్తిడి వచ్చినా ఎవరు కూడా 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ ఎవరు ఈ ప్రభుత్వానికి చెల్లించొద్దు. ఎందుకంటే ఈరోజు పన్ను వేశారు చెత్త మీద 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. పెంచిన కరెంటు ఛార్జీల మీద కానీ, పెంచిన చెత్త పన్ను మీద కానీ, ఇప్పుడు వసూలు చేసే 10 ఏళ్ల మీద ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఏదైతే డిమాండ్ చేసి వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారో వాటి మీద కానీ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ, పెరిగిన పెట్రోల్ డీజిల్ మీద కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి మనిషి ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వం ద్వారా ఎంత బెనిఫిట్ పొందారు, ఈ ప్రభుత్వం వచ్చిన కుటుంబానికి ఖర్చు ఎంత పెరిగింది. ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద ప్రజా తిరుగుబాటు రావాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగానే పన్నులు పెంచుకుంటూ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచేటువంటి అవకాశం ఉంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటే ఈ ప్రభుత్వం యొక్క పన్నుల తాకిడికి భరించలేరు. కాబట్టి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. అక్కడికి చేర్పులు, తొలగింపులు, బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించాలని
మేమొకటే చెప్తున్నాం అధికారులకి, మీరు తప్పు పని చేయొద్దు. ఎక్కడైనా అర్హతున్న ఓటు తొలగిస్తే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎక్కడైనా అర్హతున్న ఓటు తొలగించినా ఇంటర్నేషనల్లీ తెలుగుదేశం పార్టీ ఓటు కావాలని తొలగించినా మేము న్యాయస్థానానికి వెళ్తాం. మిమ్మల్ని కోర్టు ద్వారా అయినా మెడలు వంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు సాధించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి చిలకలూరుపేట దగ్గర నుంచి గుంటూరు జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా అర్హత ఉన్న ఓటు తొలగించొద్దు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి మీరు తలవగ్గి ఇబ్బందులు పడొద్దు. కోర్టు ద్వారా చివాటు తినే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫామ్ 6 కానీ 7 ద్వారా కానీ 8 ద్వారా కానీ చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగస్తులను ఏ విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పింది, మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాటని ఎక్కడ అమలు చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. అయినా మీరు ఇంకా ప్రభుత్వాధినేతలు చెప్పినట్టు తప్పులు చేసి మీరు కోర్టు ద్వారా చివాట్లు తినే పని తెచ్చుకోవద్దని కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ఓటర్ల ఎన్యూమరేషన్లో పాల్గొనేటువంటి అధికారులు ఉన్నారో వాలంటీర్ల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తప్పులు చేయొద్దు. తప్పులు చేసి కోర్టు ద్వారా ముట్టికాయలు వేయించుకోవద్దు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగించినా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే అర్హత ఉన్న ఓటు సాధించేటువంటి దాంట్లో వెనకడుగు వేయం. దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తాము. కాబట్టి అధికారులు కూడా ఈ యొక్క ఓటర్ల సవరణలో తప్పులు చేయొద్దని కూడా అధికారులు నేను